హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వేదాంత తెలుగు జేఈ. నేను మీ మదన్ సార్, యువర్ బిగ్ బీ అండ్ ఫిజిక్స్ కోచ్. వెల్కమ్ టు రేపటి కోసం. మీ రేపటి కోసం స్టార్ట్ చేసిన కోర్సే రేపటి కోసం. అందులో భాగంగానే బేసిక్ మ్యాథమెటిక్స్ చెప్తున్నాను. సో బేసిక్ మ్యాథమెటిక్స్ అయిపోయిన తర్వాత, అంటే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత వెక్టర్స్ చేసి, వెక్టర్స్ తర్వాత మనం కైనమాటిక్స్ స్టార్ట్ చేయబోతున్నాం. సో బ్రీఫ్గా ఇది నా ఇంట్రడక్షన్, మీకు అందరికీ తెలిసిందే. ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి చూడొచ్చు. మనం నేర్చుకోబోతుంది ఈరోజు ఏంటి అని అంటే డిఫరెన్షియేషన్. అయితే మనం ఈ లెక్చర్లో ఏమి నేర్చుకుంటున్నామో ఒకసారి చూద్దాం. ఏం నేర్చుకుంటున్నామంటే, మీకు ఫస్ట్ క్లాస్లో అనుకుంటా గ్రాఫ్స్ క్లాస్ చెప్పినప్పుడు నేను స్లోప్ గురించి మాట్లాడాను. సో ఈ డిఫరెన్షియేషన్ టాపిక్ నేను చేసేటప్పుడు స్లోప్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా డిఫరెన్షియేషన్కి స్లోప్కి చాలా దగ్గర రిలేషన్ ఉంది. ఏంటో చూద్దాం. ఫస్ట్ దానికోసం రివిజన్ చేస్తానమ్మా స్లోప్ గురించి. అసలు డిఫరెన్షియేషన్ ఎందుకు అనే దాని గురించి మాట్లాడదాం. అసలు డిఫరెన్షియేషన్ ఏంటి, ఎందుకు అనే దాని గురించి మాట్లాడి, ఆ తర్వాత డిఫరెన్షియేషన్లో ఒక సెట్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి, ఆ సెట్ ఆఫ్ ఫార్ములాస్ మీకు ఇస్తాను. ఆ తర్వాత ఆ ఫార్ములాస్ని ఎలా అప్లై చేయాలనే దాని గురించి మాట్లాడుకుంటాం. ఆ తర్వాత ఇంకోటి ఉండేదమ్మ చైన్ రూల్ అని. చైన్ రూల్ దగ్గర నుండి మీకు డిఫరెన్షియేషన్ పార్ట్ అనేది కొంచెం సీరియస్ అవుతుంది. ఆ ముందు పార్ట్ చాలా ఇంపార్టెంట్, కానీ చైన్ రూల్ దగ్గర నుండి నీకు కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ రావడం మొదలవుతూ ఉంటాయి, రైట్? సో వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గో అహెడ్. స్లోప్ అంటే ఏంటి మీకు గుర్తుంటే, అదే స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ గురించే మాట్లాడదాం. ఏంటి నాన్న స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏంటి? స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్. మనం స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ని y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అని రాస్తే, ఇందులో స్లోప్ ఏంటి అని అంటే m అని రాస్తాం. అసలు ఏంటి స్లోప్ అని అంటే, నువ్వు ఒక పాయింట్ తీసుకో, ఇంకొక పాయింట్ తీసుకో. ఈ పాయింట్ యొక్క x కోఆర్డినేట్ ఏమో x1 తీసుకో, ఈ పాయింట్ యొక్క y కోఆర్డినేట్నేమో y1 అని తీసుకో. ఆ సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో దాని x కోఆర్డినేట్ ఎంత అంటే x2 అని తీసుకో, దాని y కోఆర్డినేట్ ఎంత అని అంటే y2 అని తీసుకో. అప్పుడు నీకు స్లోప్ ఏమవుతుంది? ఎమ్ అన్నా కదా స్లోప్ని. సో ఆ పాయింట్స్ని పెడదాం ఒకసారి. x1 y1 పాయింట్ మనం పెట్టామనుకో, అప్పుడు ఇందులో నేను x1 y1 పాయింట్ పెడితే నాకు y1 ఈజ్ ఈక్వల్ టు mx1 ప్లస్ c వస్తుంది. ఇది ఈక్వేషన్ 1 రై. నువ్వు మళ్ళీ y2 అండ్ x2 పాయింట్ని పెట్టామనుకో, నీకు ఇది వస్తుంది. అయితే నేను ఈక్వేషన్ 2లోండి ఈక్వేషన్ 1ని సబ్ట్రాక్ట్ చేస్తే y2 మైనస్ y1 ఈజ్ m టైమ్స్ x2 మైనస్ x1 వస్తుంది. సో ఈ స్లోప్ ఎంత అని అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో బేసికల్గా స్లోప్ నీకు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని అంటే, y కోఆర్డినేట్ ఎంత చేంజ్ అవుతుంది నువ్వు x కోఆర్డినేట్ని చేంజ్ చేస్తే. సో మనం స్లోప్ని ఏమని రాయొచ్చు అని అంటే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x. ఈ స్టోరీ అంతా మీకు తెలుసమ్మా, నేను గ్రాఫ్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు క్లియర్గా, ఓకే? అయితే ఇప్పుడు సార్ స్ట్రైట్ లైన్స్ ఇచ్చారంటే మనం స్లోప్ తెలుసుకోవడం తేలిక? ఒకవేళ కర్వ్ అయితే ఏంటి సార్? అయితే ఒక్కసారి కర్వ్ని గీద్దాం, ఎందుకంటే నువ్వు గీసిన ప్రతి గ్రాఫ్ స్ట్రైట్ లైనే రావాలని ఉండదు. ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ తీసుకో. నువ్వు ఒక గ్రాఫ్ తీసుకున్నావు, ఆ గ్రాఫ్ ఇలా ఉంది. మీకు ఒకటి తెలియాల్సింది ఏంటంటే, నువ్వు ఏ కర్వ్ అన్నా తీసుకో, స్మాలెస్ట్ సెక్షన్ ఆఫ్
ఎనీ కర్వ్, ఆ స్మాలెస్ట్ సెక్షన్నే మనకి ఇంకొక పదం కూడా ఉండిద్దమ్మా, ఎలిమెంట్ అని అంటారు. ఎలిమెంట్ అని ఎందుకంటారంటే విచ్ కాన్ బి ఫర్దర్ డివైడెడ్, ఇంగ్లీష్ మీనింగ్ వెతకండి. ఎలిమెంట్ అని అంటే విచ్ కాన్ బి ఫర్దర్ డివైడెడ్ అంటే అంత చిన్నది తీసుకుంటే, ఏ కర్వ్ అయినా సరే నువ్వు ఒక చిన్న సెక్షన్ తీసుకున్నావు అని అంటే అది స్ట్రైట్ లైన్ లాగా ఉండిద్ది. స్మాలెస్ట్ సెక్షన్ ఆఫ్ ఎనీ కర్వ్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. మీరు ఇది ఇంకా బాగా అర్థం చేసుకోవాలని అంటే ఒక కర్వ్ గీయండి, దాని మీద ఒక డాట్ లాంటిది పెట్టండి, కర్వ్ మీద డాట్ పెట్టి దాన్ని పిక్చర్ చేయండి. పిక్చర్ తీసిన తర్వాత దాన్ని జూమిన్ చేసుకుంటూ వెళ్ళండి. నువ్వు జూమిన్ చేసే కొద్దీ ఏదైతే కర్వ్ కొంచెం వంకరగా ఉంటుందో ఆ స్మాలెస్ట్ సెక్షన్ నువ్వు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అది స్ట్రైట్ అయిపోతూ ఉంటుంది. సో స్మాలెస్ట్ సెక్షన్ ఆఫ్ ఎనీ కర్వ్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. అయితే మీరు ఏం చేయాలి అని అంటే, ఇదిగో మీకు అర్థం కావడానికి నేను ఇక్కడ ఇదిగో ఒక స్మాల్ సెక్షన్ తీసుకున్నా, ఇదే నా స్మాల్ సెక్షన్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఇది కనపడుతుంది కదా, దీన్ని ఏం చేస్తారని అంటే మీరు ఫోటో తీయండి, స్క్రీన్షాట్ తీయండి, ఆ తర్వాత దాన్ని జూమిన్ చేయండి. ఆ స్మాల్ సెక్షన్ నేను ఏదైతే డ్రా చేశానో అది ఒక స్ట్రైట్ లైన్ అన్నమాట. మరి చాలా చిన్నగా ఉంది కదా, దాన్ని అబ్జర్వ్ చేయడం కష్టంగా ఉంది కదా, అయితే దాన్ని ఎక్స్టెండ్ చేయండి. ఆ స్మాలెస్ట్ సెక్షన్ని నువ్వు ఎక్స్టెండ్ చేస్తే వచ్చేదాన్నే మనం ఫ్యూచర్లో ఆర్ మ్యాథమెటిక్స్లో టాంజెంట్ అని పిలుస్తారమ్మా. టాంజెంట్ అంటే లొకేషన్ టు ద కర్వ్ అని అంటారు. ఏంట్రా బాబు ఆ టాంజెంట్ అంటే, నువ్వు ఏ లొకేషన్ దగ్గర అయితే నుంచుంటావో ఒక కర్వ్ మీద, ఆ లొకేషన్ ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది. ఆ స్ట్రైట్ లైన్ నువ్వు ఎక్స్టెండ్ చేసావు అని అంటే అదే టాంజెంట్ అట్ దట్ లొకేషన్. సో నీకు ఆ లొకేషన్ దగ్గర ఎంత స్లోప్ ఉంది అని అంటే ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఆర్ నాట్. ఎందుకంటే నేను చెప్పాను కదా, స్మాలెస్ట్ సెక్షన్ ఆఫ్ ఎనీ కర్వ్ అనేది స్ట్రైట్ లైన్. ఆ స్ట్రైట్ లైన్ మనకు కనపడట్లేదు కాబట్టి దాన్ని పెద్దగా చేసా, పెద్దగా చేసినప్పుడు ఎలా అయ్యింది? సో ఆ స్మాలెస్ట్ సెక్షన్ ఆఫ్ ద కర్వ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ నాకు తెలుసు. సో స్లోప్ ఎట్ దిస్ లొకేషన్, స్లోప్ ఎట్ దిస్ లొకేషన్ ఈజ్ స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఎట్ దట్ లొకేషన్. సో నువ్వు ఆ టాంజెంట్ గీసినప్పుడు ఆ టాంజెంట్ ఒక యాంగిల్ మేక్ చేసిద్ది కదా. సో మీకు రీక్యాప్లో గుర్తుంది అని అంటే స్లోప్ని మనం టాన్ తీటా అని కూడా రాయొచ్చు, అదే స్లోప్ని మనం చేంజ్ ఇన్ వై బై చేంజ్ ఇన్ ఎక్స్ అని కూడా రాయొచ్చు. ఓకే, అయితే దీనికే నేను ఇంకొక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. నేను డెల్టా వైని డివై అని రాస్తా, డెల్టా ఎక్స్ని డిఎక్స్ అని రాస్తా. ఏంటి సార్ ఈ డివై డిఎక్స్? మనం ఎక్కడున్నాం? మనం ఒక పాయింట్ దగ్గర నుంచున్నాం. ఆ పాయింట్ దగ్గర నుంచొని మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాలి అని అంటే ఆ పాత్ ఏదైతే ఉండిద్దో అది స్ట్రైట్ లైన్ అని చెప్పా. స్మాలెస్ట్ సెక్షన్ ఆఫ్ ఎనీ కర్వ్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ అని చెప్పా. స్మాలెస్ట్ సెక్షన్ ఆఫ్ ఎనీ కర్వ్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ అని అన్నా. అంటే నేను ఒక పర్టికులర్ లొకేషన్ దగ్గర, ఇదిగో ఈ లొకేషన్ దగ్గర నుంచొని నేను నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళాలి అని అంటే, ఆబ్వియస్గా నేను నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాలంటే నేను ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఆ చాలా తక్కువ ఏదైతే నేను మాట్లాడుతున్నానో అది స్ట్రైట్ లైన్ పాత్ అని చెప్పా. దాన్నే నువ్వు ఎక్స్టెండ్ చేసావంటే దాన్నే మనం టాంజెంట్ డ్రాన్ టు ద కర్వ్ అని అంటామని చెప్పా. అయితే ఆ స్లోప్ ఇప్పుడు మనం ఏదైతే టాంజెంట్ గురించి మాట్లాడుతున్నామో అది స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ డెల్టా వై బై డెల్టా ఎక్స్ అని రాయొచ్చు, దాన్నే మనం టాన్ తీటా అని కూడా రాయొచ్చు. అయితే మనం మాట్లాడుతున్నది స్లోప్ ఎట్ దిస్ పర్టికులర్ లొకేషన్. సో ఎప్పుడైతే మనం స్లోప్ ఎట్ ఏ పర్టికులర్ లొకేషన్ మాట్లాడుతున్నామో మనకి క్లియర్గా తెలియాలి కదా మనం ఒక పర్టికులర్ లొకేషన్ దగ్గర మాట్లాడుతున్నామని. అందుకనే నేను చేంజ్ ఇన్ వైని డివై అని రాస్తా, చేంజ్ ఇన్ ఎక్స్ని డిఎక్స్ అని రాస్తా. ఏంటి సార్ ఆ డివై డిఎక్స్ అని అంటే, ఇదిగో
ఎప్పుడైతే నువ్వు ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ చాలా చిన్నగా ఉంటుందో, ఇదిగో ఇది నేను తీసుకున్న ఒక పాయింట్, ఆ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉందిరా బాబు అని అంటే ఎక్స్ డిస్టెన్స్లో ఉంది, ఎంత హైట్లో ఉందిరా బాబు అని అంటే వై హైట్లో ఉంది. నేను ఏం చేస్తున్నా, అక్కడి నుండి వెరీ నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నా. నేను వెరీ నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాను అనుకో, మీకు అర్థం కావడానికి కొంచెం పక్కన రాశాను. సో ఆ వెరీ నెక్స్ట్ పాయింట్ మనం నుంచిన లొకేషన్ నుండి జస్ట్ కొంచెం కదిలాం, అప్పుడు మన ఎక్స్ కోఆర్డినేట్ చాలా తక్కువ చేంజ్ అవుతుంది కదా. మన ఎక్స్ కోఆర్డినేట్ అనేది చాలా తక్కువ చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు మాట్లాడే చేంజెస్ చాలా చిన్నగా ఉంటాయో అప్పుడు వాటిని మనం డివైలు డిఎక్స్లు అని అంటాం. డివై అని అంటే వెరీ స్మాల్ చేంజ్ ఇన్ ద వై కోఆర్డినేట్, డిఎక్స్ అంటే వెరీ స్మాల్ చేంజ్ ఇన్ ఎక్స్ కోఆర్డినేట్. డెల్టా వై డెల్టా ఎక్స్ అంటే డెల్టా వై రాసినప్పుడు ఆ డెల్టా మీనింగ్ ఏంటంటే ఇట్ కెన్ బి బిగ్ చేంజ్ ఇన్ వై. డెల్టా ఎక్స్ ఇన్ మీనింగ్ ఏంటంటే ఇట్ కెన్ బి బిగ్ చేంజ్ ఇన్ ఎక్స్. కానీ ఎప్పుడైతే నువ్వు డివైలు డిఎక్స్లు చూస్తావో ఇట్ ఈస్ వెరీ స్మాల్ చేంజ్ ఇన్ వై కోఆర్డినేట్ అండ్ వెరీ స్మాల్ చేంజ్ ఇన్ ఎక్స్ కోఆర్డినేట్. ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మనం మాట్లాడుతున్న ద వెరీ నెక్స్ట్ పాయింట్, అప్పుడు దాని ఎక్స్ కోఆర్డినేట్ ఎంత అనంటే ఎక్స్ ప్లస్ డిఎక్స్, దాని వై కోఆర్డినేట్ ఎంత అనంటే వై ప్లస్ డివై. సో నేను ఏదైతే సెక్షన్ గురించి మాట్లాడుతున్నానో ఆ సెక్షన్ ఎలా ఉండిద్దని చెప్పానమ్మా మీకు, స్ట్రైట్ లైన్ కింద ఉండిద్ది కదా. సో నేను ఆ స్ట్రైట్ లైన్ని మీకు అర్థం కావడానికి కొంచెం పెద్దగా గీస్తున్నా. ఏదైతే స్ట్రైట్ లైన్ ఇక్కడ ఉందో దాన్ని నేను కొంచెం పెద్దగా గీస్తున్నా, దీన్నే ఇక్కడ గీస్తున్నా. అయితే దీని కోఆర్డినేట్ ఎంత అనంటే ఎక్స్ కోఆర్డినేట్ ఏమో ఎక్స్, వై కోఆర్డినేట్ ఏమో వై. దాని నెక్స్ట్ ఇదిగో ఈ పాయింట్, ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంట్రా బాబు అని అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఏమో ఎక్స్ ప్లస్ డిఎక్స్, వై కోఆర్డినేట్ ఏమో వై ప్లస్ డివై. అప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంతమ్మా నువ్వే చూడు, ఇదిగో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అనంటే లెఫ్ట్ సైడ్దేమో ఎక్స్, రైట్ సైడ్దేమో ఎక్స్ ప్లస్ డిఎక్స్. అప్పుడు నీకు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది అని అంటే ఈ డిస్టెన్స్ నీకు డిఎక్స్ అవుతుంది, ఈ డిస్టెన్స్ మీకు ఆటోమేటిక్గా డివై అవుతుంది. కావాలంటే చూడండి, ఈ పాయింట్ యొక్క వై కోఆర్డినేట్ వై, ఈ పాయింట్ యొక్క వై కోఆర్డినేట్ వై ప్లస్ డివై. ఆ రెండింటి మధ్య వై డిఫరెన్స్ ఎంత అంటే డివై. సో ఇప్పుడు మనకి స్లోప్ ఏంటి అని తెలుసు, వీ నో వీ కెన్ రైట్ స్లోప్ యాజ్ టాన్ థీటా. ఇప్పుడు చెప్పు ఆ టాన్ థీటా ఏంటి, డివై బై డిఎక్స్. సో నేను అది మీకు ముందే రాసి చూపించాను, ఇప్పుడు ప్రూవ్ చేశాను. సో స్లోప్ని యూ కెన్ ఆల్సో రైట్ ఇట్ యాజ్ డివై బై డిఎక్స్. అయితే ఆ డివై బై డిఎక్స్ మనం ఏదైతే రాస్తామో దాన్ని డిఫరెన్షియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని అంటారమ్మా. దీన్నే ఇంకోలాగా కూడా పిలుస్తారు, ఏంటి అది అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని అంటారు. డిఫరెన్షియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని అంటారు, ఇదే డిఫరెన్షియేషన్. ఏంటి డిఫరెన్షియేషన్ అంటే ఫైండింగ్ స్లోప్స్ అట్ ఏ పర్టిక్యులర్ లొకేషన్. ఎందుకు సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో నువ్వు ఒక మోషన్ని స్టడీ చేస్తావు ఫ్యూచర్లో, నెక్స్ట్ చాప్టర్లో కైనమాటిక్స్ వస్తుంది, బేసిక్స్ మ్యాథ్స్ అయిపోయిన తర్వాత. అక్కడ నీకు ఏమేం గ్రాఫ్ ఇస్తాడంటే పొజిషన్ వర్సెస్ టైం గ్రాఫ్ ఇస్తాడు. పొజిషన్ నువ్వు ఆర్ తీసుకో, పొజిషన్ని నువ్వు ఆర్ తీసుకో అండ్ పొజిషన్కి టైంకి గ్రాఫ్ గీస్తాడు. పొజిషన్కి టైంకి గ్రాఫ్ గీసినప్పుడు నీకు ఇలాంటి గ్రాఫ్ వచ్చిందనుకుందాం. వాడు ఏమంటాడంటే ఫైండ్ అవుట్ వెలాసిటీ అని అంటాడు. ఏంటి వెలాసిటీ అని అంటే ద రేట్ ఎట్ విచ్ యువర్ పొజిషన్ చేంజెస్ ఈజ్ వెలాసిటీ కదా. నువ్వు ఎంత ఫాస్ట్గా నీ పొజిషన్ నువ్వు చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటావో అదే కదా నీ వెలాసిటీ. సో ద రేట్ ఎట్ విచ్ వై కోఆర్డినేట్ చేంజెస్ విత్ ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ స్లోప్. ద రేట్ ఎట్ విచ్ యువర్ పొజిషన్ చేంజెస్ విత్ టైమ్ ఈజ్ వాట్ వెలాసిటీ. సో వాడు వెలాసిటీ అడిగాడంటే వాడు అడుగుతుంది ఏంటి, dr బై dt కదా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ r విత్ రెస్పెక్ట్ టు t.
సో ఇలాగమ్మో మనకి డిఫరెన్షియేషన్ యూజ్ అయ్యేది. వాళ్ళు ఏం చేస్తారంటే పొజిషన్ టైం గ్రాఫ్ ఇస్తారు, పొజిషన్ టైం గ్రాఫ్ ఇచ్చేసి నీకు వెలాసిటీ కనుక్కోమంటారు. రేట్ ఎట్ విచ్ యువర్ పొజిషన్ చేంజెస్, నువ్వు ఎంత ఫాస్ట్గా నువ్వు పొజిషన్ చేంజ్ చేసుకుంటూ వెళ్తావో అంత ఎక్కువ వెలాసిటీ ఉన్నట్టు నీకు. అంటే టు గెట్ స్పీడ్ ఆర్ టు గెట్ వెలాసిటీ వీ నీడ్ డిఆర్ బై డిటీ, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. అండ్ డిఆర్ బై డిటీ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ ఆర్టీ గ్రాఫ్. అందుకనే మీకు చాలాసార్లు చెప్పాను, ఫస్ట్ క్లాస్లో గ్రాఫ్స్ చెప్పినప్పుడు కూడా మీ బ్రెయిన్లో ఎప్పుడు వై ఎక్సే పెట్టుకోమాకండి. ఎందుకంటే మనం ఫిజిక్స్లో వై యాక్సెస్ మీద వెలాసిటీ గీస్తాం, ఎక్స్ యాక్సెస్ మీద టైం గీస్తాం, వై యాక్సెస్ మీద యాక్సిలరేషన్ గీస్తాం, ఎక్స్ యాక్సెస్ మీద పొజిషన్ గీస్తాం. అలా వై ఏదైనా కావచ్చు, ఎక్స్ ఏదైనా కావచ్చు. సో యువర్ బ్రెయిన్ షుడ్ బి రెడీ. ఎందుకంటే మనం ఎప్పుడూ గ్రాఫ్లు వైకి ఎక్స్కి గీయం, వెలాసిటీ టైంకి గీస్తాం, పొజిషన్ టైంకి గీస్తాం, వెలాసిటీ పొజిషన్కి గీస్తాం, యాక్సిలరేషన్ పొజిషన్కి గీస్తాం, అట్లా చాలానే గీస్తాం. ఇలాగమ్మా నీకు డిఫరెన్షియేషన్ యూజ్ అయ్యేది. సో ఇప్పుడు రేట్ ఎట్ విచ్ పొజిషన్ చేంజెస్ అంటే అది స్లోప్ కదా. అయితే ఇక్కడ నువ్వు గమనించావు అని అంటే ఇదిగో ఇక్కడ చూసావు అనుకో, ఇక్కడ ఈ పొజిషన్ దగ్గర నువ్వు దాన్ని ఎక్స్టెండ్ చేస్తే ఎలా వస్తుంది? అదే నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో, ఇక్కడ అదే నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో, దీన్ని ఎక్స్టెండ్ చేస్తే నీకేమొస్తుంది? ఇలా వస్తుంది. ఎక్కడ నీకు స్లోప్ ఎక్కువ? ఇదిగో నువ్వేం చేస్తావంటే ఎప్పుడైనా సరే స్లోప్ కనుక్కుందాం అనుకున్నప్పుడు నీ చేతిని కరువులాగా కరువుకి ఎలాంగ్గా పెట్టు. ఇక్కడ ఎలా ఉంది, ఇలా వెళ్ళే కొద్దీ స్టీప్నెస్ పెరుగుతుందిగా. స్టీప్నెస్ పెరుగుతుంది అని అంటే దాని అర్థం అది ఎక్కువ యాంగిల్స్ మేక్ చేస్తుంది. ఇదిగో నేను ఈ యాంగిల్ థీటా 1 తీసుకుంటే, ఈ యాంగిల్ థీటా 2 తీసుకుంటే నాకు క్లియర్ కట్గా థీటా 2 ఈజ్ మోర్ దాన్ థీటా 1 అని కనపడుతుంది. అంటే ట్యాన్ థీటా 2 మోర్ దాన్ ట్యాన్ థీటా 1, అంటే స్లోప్ ఎట్ లొకేషన్ 2 ఈజ్ మోర్ దాన్ స్లోప్ ఎట్ లొకేషన్ 1. ఆ స్లోప్ని మనం ఏమని అంటాం, వెలాసిటీ. అంటే వెలాసిటీ ఎట్ సెకండ్ లొకేషన్ ఈజ్ మోర్ దాన్ వెలాసిటీ ఎట్ ఫస్ట్ లొకేషన్. అట్లా మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలమమ్మా. డిఫరెన్షియేషన్ టెక్నిక్తో మనం స్లోప్ ఆఫ్ ద కర్వ్ కనుక్కోగలం. ఏ పాయింట్ దగ్గర కావాలంటే ఆ పాయింట్ దగ్గర మనం స్లోప్ కనుక్కోగలం. మనకు తెలియాల్సిందల్లా ఏంటి అని అంటే ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఆ లొకేషన్ దగ్గర స్మాలెస్ట్ సెక్షన్ ఆఫ్ కర్వ్ తీసుకుంటే అది స్ట్రైట్ లైన్, దాన్ని ఎక్స్టెండ్ చేయి, అది టాంజెంట్ అవుతుంది. ఆ టాంజెంట్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో చూడు. సో ఈ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ స్లోప్నే మనం డిఫరెన్షియేషన్ అని అంటాం. డిఫరెన్షియేషన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అస్ ఇన్ ఫైండింగ్ ద స్లోప్. అండ్ వాట్ ద స్లోప్ గివ్ అస్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వన్ క్వాంటిటీ విత్ రెస్పెక్ట్ టు అదర్ క్వాంటిటీ, హియర్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు యాక్సలరేషన్ అండ్ పొజిషన్ రిలేషన్ ఇచ్చాను అనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సలరేషన్ అండ్ పొజిషన్ రిలేషన్ నేను ఇలా ఇచ్చాను అనుకో, ఈ గ్రాఫ్కి స్లోప్ ఏంటమ్మా? మనం ఎప్పుడైనా సరే స్లోప్ అని అంటే డివై బై డిఎక్స్ అని రాస్తాం. ఇక్కడ వై యాక్సెస్ మీద ఏముంది, యాక్సలరేషన్ ఉంది, ఎక్స్ యాక్సెస్ మీద ఏముంది, ఆర్ ఉంది. సో స్లోప్ ఆఫ్ ఏ అండ్ ఆర్ గ్రాఫ్ ఇస్ డిఏ బై డిఆర్. దాన్ని మనం ఏమని అంటామంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు ఆర్ అని కూడా అంటాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు ఆర్ అని అంటాం. దాన్ని ఇంకో విధంగా కూడా ఏమని అంటామంటే డిఫరెన్సియేషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు ఆర్ అని కూడా అంటాం. రెండు ఒకటేనమ్మా, రెండు ఒకటే. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే వాళ్ళు డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు ఆర్ అంటున్నారంటే వీఆర్ ఫైండింగ్ ద స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ ఏ అండ్ ఆర్. అంతే, స్ట్రైట్ లైన్కి మనకి స్లోప్ తెలుసు, ఏదైనా ర్యాండమ్ కర్వ్ వచ్చిందంటే మనకి స్లోప్ తెలియదు.
అలా తెలుసుకోవడానికి మనం వాడే టెక్నిక్కే డిఫరెన్షియేషన్. ఎందుకు సార్ ఆ డిఫరెన్షియేషన్ యూస్ఫుల్ అని అంటే, మనం మన కళ్ళ ముందు జరుగుతున్న మూవ్మెంట్స్ని స్టడీ చేయాలి అని అంటే మనకి డిఫరెన్షియేషన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎంత ఫాస్ట్గా నా పొజిషన్ చేంజ్ చేస్తున్నానో తెలుసుకోవాలి అని అంటే నీకు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ విత్ టైం కావాలి. అప్పుడు ఏమవుతుంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు టైం నీకు వచ్చిందనుకో, నేను ఎంత రేట్ ఎంత ఫాస్ట్గా నా పొజిషన్ చేంజ్ చేసుకోగలుగుతున్నానో నీకు తెలిసింది కదా. సో డిఫరెన్షియేషన్ ఈజ్ ఆల్వేస్ యూజ్ టు ఫైండ్ రేట్ ఆఫ్ చేంజెస్ ఆఫ్ ఏ క్వాంటిటీ విత్ రెస్పెక్ట్ టు సమ్ అదర్ క్వాంటిటీ. అది ఏంట్రా బాబు మ్యాథమెటికల్గా చూస్తే అని అంటే, అది స్లోప్ ఎట్ దట్ లొకేషన్. ఓకే, నెక్స్ట్. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒక్క నిమిషం అమ్మా, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం ప్రతి కర్వ్కి ఒక ప్రొట్రాక్టర్ ఏదో ఒకటి తీసుకొని టాంజెంట్లు గీసి ప్రతి కర్వ్కి మనం యాంగిల్ మెజర్ చేసి స్లోపు ఇవన్నీ మనం కనుక్కోవాలా? అలా కనుక్కోవాలనంటే అవి కొన్ని సంవత్సరాలు పట్టేస్తుంది అన్నమాట. అందుకోసమే మనకి కొన్ని లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ ఇచ్చేశారు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ స్లోపులు కనుక్కొని, ఆ ఏదైతే మనం ఫంక్షన్స్ గురించి మాట్లాడబోతున్నామో ఆ ఫంక్షన్స్ని వాళ్ళు ఆల్రెడీ కనుక్కొని మనకి ఫార్ములాల కింద ఇచ్చేశారు. సో నువ్వు మళ్ళీ ఒక స్కేల్ తీసుకొని టాంజెంట్లు గీసి యాంగిల్ మెజర్ చేసి నువ్వు కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది టైం కన్స్యూమింగ్. నువ్వు ఒక రోజు బట్టి ఒక కర్వ్ యొక్క స్లోప్ కనుక్కోవాలని అంటే అన్ని పాయింట్స్ దగ్గర, అలా టైం వేస్ట్ చేసే బదులు ఆల్రెడీ ఎవడో మన కోసం చేశాడు, ఆ లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ని మనం గుర్తుపెట్టేసుకుంటే సరిపోద్ది కదా. అయితే ఒకటమ్మ, జస్ట్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వైకి ఎక్స్కి గ్రాఫ్ ఉంది. ఏంట్రా బాబు ఆ గ్రాఫ్ అని అంటే, ఆ గ్రాఫ్ ఇలా ఉంది. ఇప్పుడు దీని అర్థం ఏంటి, వై ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే కదా ఈ గ్రాఫ్. మరి ఏంటన్నా ఈ గ్రాఫ్ యొక్క స్లోప్, స్లోప్ ఎంత అని అంటే ఎం అని రాయొచ్చు, స్ట్రైట్ లైన్ కాబట్టి దాన్ని డెల్టా వై బై డెల్టా ఎక్స్ కూడా రాయొచ్చు. వై కోఆర్డినేట్ అనేది చేంజ్ అవ్వట్లేదు. మనం ఆ స్లోప్నే డివై బై డిఎక్స్ అని కూడా రాయొచ్చు అని చెప్పాను కదా. స్లోప్నే మనం డివై బై డిఎక్స్ కూడా రాయొచ్చు. అయితే నేను డివై బై డిఎక్స్ అంటే స్లోప్ అట్ ఏ పర్టికులర్ లొకేషన్, కానీ ఇది స్ట్రైట్ లైన్ అవడం వల్ల ప్రతి లొకేషన్ దగ్గర స్లోప్ సేమే. స్ట్రైట్ లైన్కి ప్రతి లొకేషన్ దగ్గర స్లోప్ సేమే, కర్వ్కే ప్రతి లొకేషన్ దగ్గర స్లోప్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎలా ఫీల్ అవ్వాలి ఆ స్లోప్ చేంజెస్ అంటే, చెప్పే కదా, మీరు హ్యాండ్ పెట్టండి కర్వ్ దగ్గర పెట్టి ఆ కర్వ్తో పాటు మీ హ్యాండ్ని మూవ్ చేయండి. మీరు ఆ కర్వ్తో పాటు మీ హ్యాండ్ని మూవ్ చేస్తే నీకు యాంగిల్ ఆఫ్ యువర్ హ్యాండ్, నీ యాంగిల్, హ్యాండ్ యొక్క యాంగిల్ చేంజ్ అవుతూ ఉంటే స్లోప్ కూడా చేంజ్ అవుతూ ఉన్నట్టే. ఇక్కడ కూడా చూడు, ఇలా పెట్టు, ఇలా మూవ్ అవ్వు. సో నీ హ్యాండ్ యొక్క యాంగిల్ చేంజ్ అవుతూ ఉంటే స్లోప్ కూడా చేంజ్ అవుతున్నట్టే. ఓకే, ఫైన్. అయితే ఏంటిది, డివై బై డిఎక్స్ని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వై కోఆర్డినేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కోఆర్డినేట్ అని కూడా అనొచ్చు. ఇంకో విధంగా కూడా ప్రొనౌన్స్ చేయొచ్చు. దెన్ ఏమనంటారు, డిఫరెన్షియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. వై ఏంటన్నా కాన్స్టెంట్ అంటే, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఏం రావాలి, జీరో రావాలి. లాజికల్గా ప్రూవ్ చేశా. ఓకే, అయితే ఇంకొకటి తీసుకుందామమ్మా. మీకు హ్యాబిచ్యువేట్ అవ్వడానికి వీటీ గ్రాఫ్ అని తీసుకుంటా. వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ కాదు, వీటీ గ్రాఫ్ తీసుకుంటున్నా. ఆ వీటీ గ్రాఫ్ ఏంటి అని అంటే, వి ఈజ్ ఈక్వల్ టు 2t అమ్మా. సో ఇది ఏ ఫామ్లో ఉంది, మీకు చెప్పా ఫస్ట్ క్లాస్లో గ్రాఫ్స్ నేను చేసినప్పుడు, జనరల్గా నీ బ్రెయిన్ వీని టీని సరిగ్గా ప్రాసెస్ చేయదు. నువ్వేం చేయాలి, ఏదైతే వై యాక్సిస్ మీద ఉందో దాన్ని వై అని రాయి, ఏదైతే ఎక్స్ యాక్సిస్ మీద ఉందో దాన్ని ఎక్స్ అని రాయి. అప్పుడు వై యాక్సిస్ మీద వి ఉంది, వీని వై అని రాయి. ఎక్స్ యాక్సిస్ మీద టీ ఉంది, సో టీని నువ్వు ఎక్స్ అని రాయి.
వై ఈజ్ ఈక్వల్ టు 2x అవుతుంది. అప్పుడు ఏంటి నానా దీని స్లోప్ అని అంటే, దీని స్లోప్ అనేది 2. అండ్ స్లోప్ ఎంత అంటే 2. అప్పుడు మామూలుగా మనం రాయాల్సింది ఏంటి, dy బై dx అని రాయాలి. స్లోప్ అదే కదా, dy బై dx. అయితే ఇక్కడ y యాక్సిస్ మీద ఏముంది, v ఉంది. అంటే మనకి ఇక్కడ స్లోప్ ఏమి ఇస్తుంది అని అంటే dv బై dt అని ఇస్తుంది. ఎంత నానా dv బై dt అంటే 2. అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ 2t విత్ రెస్పెక్ట్ టు t ఎంత అని అంటే 2. డిఫరెన్షియేషన్ ఆఫ్ 2t విత్ రెస్పెక్ట్ టు t ఎంత అంటే 2. ఇలా నేను అన్ని గ్రాఫులకి చేసుకుంటూ వెళ్ళలేను కదా, ఎందుకంటే ఇది మ్యాథమెటిక్స్ కాదు, రైట్? అలా అన్ని కర్వ్స్ చదువుకుంటూ వెళ్ళాలంటే చాలా రోజులు పడుతుంది, మీకైనా నాకైనా. అందుకోసమే ఈ ఫార్ములాస్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ లేదు, ఇదిగో ఇది నేను ప్రూవ్ చేసి చూపించాను మీకు. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు పొజిషన్, ఏదైనా కానీ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎ కాన్స్టెంట్ ఈజ్ 0 అమ్మా, అంతే. ఇట్స్ ఈజ్ ఏ కాన్స్టెంట్. అయితే ఇంకో ఫార్ములా ఏంటి, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ అమ్మా. ఈ ఫార్ములా చాలా 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 ఇంపార్టెంట్, కొన్ని వందల సార్లు కైనమాటిక్స్లో అయితే కొన్ని వందల సార్లు వస్తుంది ఇది. ఆ తర్వాత డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్, ఒక 5 ఫార్ములాలు. ఇదేమో చాలాసార్లు వస్తుంది, ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది, అండ్ ఇది కూడా కొంచెం ఫ్రీక్వెంట్గా వస్తాయి. ఈ మిగతా ఫార్ములాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం రేర్గా వస్తాయి. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఏంట్రా బాబు అని అంటే ఎన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏంట్రా బాబు అంటే కాస్ ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏంట్రా బాబు అంటే మైనస్ సైన్ ఎక్స్. ఇవన్నీ స్లోపులు అమ్మ. నువ్వు సైన్ ఎక్స్కి ఎక్స్కి గ్రాఫ్ గీస్తే దాని స్లోప్ కాస్ ఎక్స్, ఎక్స్ వాల్యూ పెట్టి ఆ లొకేషన్ దగ్గర నీకు స్లోప్ వచ్చేస్తుంది. అదే నువ్వు గ్రాఫ్ కాస్ ఎక్స్కి ఎక్స్కి గీసావు అనుకో, స్లోప్ ఏంట్రా బాబు అంటే మైనస్ సైన్ ఎక్స్. నీకు ఎక్కడన్నా ఒక పర్టికులర్ లొకేషన్ దగ్గర స్లోప్ కావాలి అని అంటే ఆ లొకేషన్ ఆ ఎక్స్ వాల్యూని ఇందులో పెట్టావంటే నీకు స్లోప్ వచ్చేస్తుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ టాన్ ఎక్స్ ఏంటంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాట్ ఎక్స్ ఏంటంటే మైనస్ కో సీకెంట్ స్క్వేర్ ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఏంటంటే సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ కోసీకెంట్ మైనస్ కోసీకెంట్ ఎక్స్ కాట్ ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అని అన్నారమ్మా, కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అది యాక్చువల్గా డిఫరెన్షియేషన్ ఆఫ్ న్యాచురల్ లాగ్. డిఫరెన్షియేషన్ ఆఫ్ న్యాచురల్ లాగ్ నీకు 1/x అమ్మ. ఏంటి న్యాచురల్ లాగ్ అంటే, నేను ఫంక్షన్స్ క్లాస్ చేసినప్పుడు క్లియర్గా చెప్పా, లాగ్ బేస్ ఈ అయితే దాన్ని న్యాచురల్ లాగ్ అని అంటారు. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అమ్మ, ఈ పవర్ ఎక్స్ అంతే. సో ఇందులో ఒక 5కి నేను స్టార్ పెట్టా, ఆ 5 మాత్రం ఖచ్చితంగా మీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. మిగతా 5 కూడా ఉంటే మీకు చాలా సింపుల్ అవుతుంది, ఈవెన్ డిఫికల్ట్ క్వశ్చన్స్లో కూడా. అమ్మ ఫిజిక్స్లో డిఫికల్ట్ అంటూ ఏమి ఉండదు. జనరల్గా ఫిజిక్స్లో డిఫికల్టీ ఎక్కడొస్తుంది అని అంటే, ఒక పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు నువ్వు ఫిజిక్స్ మొత్తం వాడేస్తావు, అల్టిమేట్గా అది మ్యాథ్స్ క్వశ్చన్ కింద కన్వర్ట్ అవుతుంది. యాక్చువల్గా ఆ మ్యాథ్స్ వల్లే నువ్వు డిఫికల్ట్ అని ఫీల్ అవుతావు అంటావు ఫిజిక్స్ని. సో నా మాటేనండి, నేను బేసిక్ మ్యాథ్స్ చాలా క్రిస్టల్ క్లియర్గా బేసిక్స్ నుండి చెప్పబోతా ఉన్నా కదా, ఆల్రెడీ కొంచెం స్టార్ట్ చేస్తున్నా. ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్, ఇవి కానీ మీరు మాస్టర్ చేస్తే ఆ తర్వాత కొంచెం హార్డ్ వర్క్ చేశారని అంటే ఫిజిక్స్ ఈజీ. ఓకే, అయితే ఇప్పుడు కొన్నిటి గురించి మాట్లాడుకుందాం. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ అప్లికేషన్ చెప్పాను కదా, ఎక్కువసార్లు మనకి ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా వాడతారా బాబు అని. అయితే ఒక్కసారి రాసుకుందాం నానా, ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటమ్మా, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. అది ఇప్పుడు చూద్దాం. మనం ఈ ఫస్ట్ దాని గురించి చూసామనుకో, ఫస్ట్ ఏంటి ఎక్స్ పవర్ ఎన్, ఇప్పుడు చెప్పమ్మా వాట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 6 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని అంటే ఎన్ అనేది 6 కదా, సో 6 ఇంటూ ఎక్స్ పవర్ 6 మైనస్ 1 రాయాలి. 6 ఇంటూ ఎక్స్ పవర్ 6 మైనస్ 1 అంటే ఎంత, 6 ఎక్స్ టు ద పవర్ 5. ఓకే, 1/x³ ఉంది,
దాన్ని నువ్వు ఏమని రాయొచ్చు, ఎక్స్ టు ద పవర్ మైనస్ 3 అని రాయొచ్చు. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ మైనస్ 3 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ గురించి మాట్లాడితే ఎవడనైనా ఎన్ రోల్ ప్లే చేస్తున్నాడంటే ఎన్ ఏంటి ఇక్కడ మైనస్ 3 ఫార్ములాలో చూడు. సో మైనస్ 3 ఎక్స్ టు ద పవర్ మైనస్ 3 మైనస్ 1 అప్పుడు అది మైనస్ 3 ఎక్స్ టు ద పవర్ మైనస్ 4 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ తీసుకుందాం, ఎక్స్ టు ద పవర్ 1/2, రూట్ ఎక్స్ నువ్వు ఎక్స్ టు ద పవర్ 1/2 రాయొచ్చు. సో మనం డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ 1/2 అన్నాం అనుకో, అప్పుడు ఏమవుతుందమ్మా, ఎక్స్ నువ్వు 1/2 పెట్టు, అప్పుడు నీకు 1/2 ఇంటూ ఎక్స్ టు ద పవర్ 1/2 మైనస్ 1 అంటే 1/2 ఎక్స్ టు ద పవర్ మైనస్ 1/2 అవుతుంది. ఎక్స్ టు ద పవర్ మైనస్ 1/2ని నువ్వేమని రాయొచ్చు, 1/√x అని రాయొచ్చు. సో అప్పుడు అది 1/√x అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఓన్లీ ఎక్స్ ఇచ్చాడమ్మా, ఓన్లీ ఎక్స్ నువ్వేమని రాయొచ్చు, ఎక్స్ పవర్ 1 అని రాయొచ్చు. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ 1/dx, అసలు యాక్చువల్గా నువ్వు కామన్ సెన్స్ వాడావంటేనే చెప్పేయచ్చు. పైన ఏముందమ్మా డిఎక్స్, కింద ఏముందమ్మా డిఎక్స్, ఆ రెండింటిని అసలు క్యాన్సిల్ చేసి పడేయచ్చు కదా. అసలు నువ్వు ఫామ్లోనే వాడవసరలా, ఈ రెండింటిని నువ్వు క్యాన్సిల్ చేస్తే 1 రావాలా. అయినా సరే నేను ఫామ్లో వాడతా, నేను బ్రెయిన్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని నేను ఫామ్లో వాడతాను అని అన్నావు అనుకో, అప్పుడు ఎన్ ఎంతమ్మా 1. సో 1 × x పవర్ 1 − 1, అప్పుడు 1 × x పవర్ 0, ఎక్స్ పవర్ 0ని ఏమని రాయొచ్చు, 1 అని రాయొచ్చు. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎంత అంటే 1, డిఫరెన్షియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు వై అంటే 1, డిఫరెన్షియేషన్ ఆఫ్ వి విత్ రెస్పెక్ట్ టు వి అంటే 1. ఎందుకు, dx/dx క్యాన్సిల్స్ కమ్స్ అవుట్ టు బి 1, dy/dy ఎంత, అవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి సేమ్ కదా. dv/dv అని అనుకో, dv/dv క్యాన్సిల్ అయిపోతాయి ఎంత, 1 కదా, ఇంతే. ఓకే, ఇది బేసిక్ అప్లికేషన్. అయితే ఎప్పుడు ఇలా బేసిక్ ఫామ్లోనే ఇవ్వాలా అంటే కాదమ్మా, ఒక్కోసారి మనం ఏదైతే ఫంక్షన్ ఉంటుందో దానికి ఒక కాన్స్టెంట్ మల్టిప్లై చేసి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, నాకు జస్ట్ y = x లేదు, ఆర్ y = x² లేదు, ఆర్ y = x³ లేదు, y = 2x ఇచ్చాడు, అంటే ఒక కాన్స్టెంట్ని మల్టిప్లై చేశాడు. సో ఎప్పుడైనా సరే నీకు డిఫరెన్షియేషన్లో కాన్స్టెంట్ మల్టిప్లై ఉంటే ఆ కాన్స్టెంట్ను నువ్వు అసలు పట్టించుకోవద్దు, జస్ట్ డిఫరెన్షియేట్ ద ఫంక్షన్. అంటే ఇదిగో చూడు, కాన్స్టెంట్ మల్టిప్లై టు ఫంక్షన్, కాన్స్టెంట్ని బయటికి తీసుకొచ్చేసి ఓన్లీ ఫంక్షన్ను మాత్రమే డిఫరెన్షియేట్ చేయి. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇదిగో ఈ ఫస్ట్ తీసుకున్నాం అనుకో, డిఫరెన్షియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ 2x విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అమ్మా. అయితే ఇందులో 2ని పట్టించుకోవద్దు, 2ను నువ్వు బయటికి రాసే, అదే చెప్పాడు. ఇప్పుడు నువ్వు రాయాల్సింది ఏంటి, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎంత, 1 కదా. డిఎక్స్ డిఎక్స్ క్యాన్సిల్ అయిపోద్ది కదా. ఎవరికైనా నచ్చలేదనుకో మీరు ఫార్ములా వాడండి, ఇది నువ్వు dx^1 అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సెకండ్ చూద్దాం. సేమ్ అమ్మా, ఎక్కడైనా సరే నువ్వు కాన్స్టెంట్ని చూసావు అని అంటే, ఇప్పుడు నేను dy/dx రాయాలనుకో, నేను డిఫరెన్షియేషన్ ఆఫ్ 4 sin x విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ రాయాలమ్మా, 4 అనేది కాన్స్టెంట్ బయటికి తీసే. అయితే ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, నాకు ఫార్ములా తెలియదు, ఒక్కసారి నేను వెనక్కి వెళ్తా, నేను మర్చిపోయా. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత, కాస్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు నేనేం రాయొచ్చు దీని ఆన్సర్ని, 4 cos x అని రాయొచ్చు. ఓకే, మళ్ళీ చూడు, మళ్ళీ నీకు పవర్ ఫామ్లోనే వాడామని తట్టుగా ఇచ్చాడు. అయితే అమ్మ నేను ఇంకెక్కడ నుండి కొంచెం ఎనర్జీ సేవ్ చేసుకుంటా, స్టెప్ బై స్టెప్ వైని నేను 3x² అని పెట్టి మళ్ళీ అలా చేయను, డైరెక్ట్గా 3ని పట్టించుకోను, నేను డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ని చేయాలి అంతే. 3ని పట్టించుకోను, ఏదైతే కాన్స్టెంట్ మల్టిప్లై అయిన ఫంక్షన్కి ఆ కాన్స్టెంట్ నేను పట్టించుకోకుండా ముందు రాసేసి ఓన్లీ ఫంక్షన్ మాత్రమే డిఫరెన్షియేట్ చేస్తా. ఇప్పుడు అది పవర్ ఫార్ములా కదా, ఏంటి పవర్ ఫార్ములా, ఎక్స్ టు ద పవర్ ఎన్ ఫార్ములా ఏంటి, ఎన్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఎన్ మైనస్ 1, ఎన్ ఏంటి ఇక్కడ 2,
సో అప్పుడు ఎంత వస్తుంది? నీకు 3 × 2x వస్తుంది. అంటే ఎంత అవుతుంది? అది 6x అవుతుంది. ఓకే, నెక్స్ట్. ఎప్పుడు మనకి ఒక్క ఫంక్షనే ఇవ్వాలా? పోనీ ఒక ఫంక్షన్ ఇచ్చి ఓన్లీ కాన్స్టెంటే మల్టిప్లై చేయాలా? ఏం ఫంక్షన్స్ని యాడ్ సపరేట్ చేయకూడదా? ఉంటాం కదా, పాసిబిలిటీ ఉంది కదా, మనకు ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ అన్నీ ఏంటి? జనరల్గా నువ్వు ఎడిషన్లో, సబ్ట్రాక్షన్లో, మల్టిప్లికేషన్లో, డివిజన్లో చేసినవే కదా. సో అలాంటివి కూడా నువ్వు ఫేస్ చేస్తావు ఫ్యూచర్లో. సో దానికోసం నువ్వు ఏంట్రా బాబు ఆ ఫార్ములా అని అంటే, ఎప్పుడైతే నీకు రెండు ఫంక్షన్స్ f1x f2x ఎప్పుడైతే టూ ఫంక్షన్స్ నువ్వు యాడ్ చేసినా సపరేట్ చేసినా దాన్ని డిఫరెన్షియేషన్ ఎలా డీల్ చేయాలి అని అంటే, రెండింటిని సైమల్టేనియస్గా డిఫరెన్షియేట్ చేసాయి. అంటే రెండింటిని ఒకేసారి సైమల్టేనియస్ అంటే ఒకేసారి రెండింటిని ఒకేసారి నువ్వు డిఫరెన్షియేషన్ చేసేసాయి అమ్మ. ఇంకోటి మనం బద్దకిస్తామమ్మ ఫిజిక్స్లో ఏంటనంటే, డిఫరెన్షియేషన్ ఆఫ్ f(x) ఉందనుకో, ఇంత పెద్దగా రాయాలంటే బద్ధకం. అందుకోసం ఫ్యూచర్లో నేను ఇలా రాస్తాను. f డాష్ అని చూసామనుకో, డిఫరెన్షియేషన్ వన్స్. f డబల్ డాష్ చూసామనుకో, అంటే f ఇలా రాశాను అని అనుకో, దాని అర్థం ఏంటంటే డిఫరెన్షియేషన్ ట్వైస్. ఒక్కసారి డిఫరెన్షియేట్ చేస్తే నీకు df(x/dx) వస్తుంది, ఇంకోసారి కూడా దాన్ని డిఫరెన్షియేట్ చేసామంటే వచ్చేదే నీకు f డబల్ డాష్ ఆఫ్ x. సో వాడి గురించి మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఇవి మాస్టర్ చేద్దాం. ఇదిగో అమ్మ, ఎప్పుడైతే నీకు ఫంక్షన్స్ యాడ్ చేసినా సపరాక్ట్ చేసినా ఏం చేయమని చెప్పా, డిఫరెన్షియేట్ దెమ్ సైమల్టేనియస్లీ. అంటే ఇప్పుడు నేను dy/dx గురించి మాట్లాడితే, సైన్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయాలి అండ్ ఎక్స్ స్క్వేర్ని కూడా డిఫరెన్షియేట్ చేయాలి. అమ్మ నేను నెక్స్ట్ నుండి ఈ స్టెప్ కూడా రాయను, స్కిప్ చేసేస్తా. డైరెక్ట్గా డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత? కాస్ ఎక్స్. ఇంకోటమ్మ, డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మర్చిపోవద్దు. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? పవర్ ఫార్ములా కదా. పవర్ ఫార్ములా ఏంటి? x^n ఉంటే డిఫరెన్షియేషన్ ఏంటంటే n(x)(n-1). సో 2(x)(2-1). సో అప్పుడు నీకు ఏమొస్తుంది? కాస్ ఎక్స్ ప్లస్ 2x వస్తుంది. ఓకే, దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం వైని. నేను చెప్పాను కదా, నేను సపరేట్గా రాయను, డైరెక్ట్గా ఫార్ములా చేసేస్తా. 2 అనేది కాన్స్టెంట్, ఆ 2 నేను పట్టించుకోవాలా? అవసరంలా. ఏంటి మరి డిఫరెన్షియేషన్ ఆఫ్ x³ డిఫరెన్షియేషన్ ఏంటి అని అంటే, పవర్ ఫార్ములా x^n. x^n డిఫరెన్షియేషన్ ఏంటి? n(x)(n-1). అంటే 3x³-1. సో అయిపోయింది, ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ lnx ఉంది. lnx అంటే న్యాచురల్ లాగ్. వాట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ lnx? 1/x కదా. సో అప్పుడు నీకేమొస్తుంది? 6x²-1/x వస్తుంది. సో నేను స్లోగా ఏం చేస్తున్నానంటే, నెంబర్ ఆఫ్ స్టెప్స్ తగ్గించేస్తున్నా. ఓకే, ఒక రెండు ఫంక్షన్లు ఎప్పుడు యాడ్ సపరేటే చేయాలా సార్? ఏం మల్టిప్లై చేయకూడదా? చేయొచ్చమ్మా. అప్పుడు ఫార్ములా ఏంటంటే ఇది. ఇది కొంచెం పెద్దగా ఉంది కదా, ఇది బుక్స్లో మీకు రిప్రజెంట్ చేసేది. అయితే నేనేం చేస్తానంటే, ఇప్పుడు నీకు y అనేది f1(x), f2(x) ఉందనుకో, దీని డిఫరెన్షియేషన్ నీకు కావాలనంటే షార్ట్కట్ చెప్తున్నానమ్మా. ఫస్ట్ ఒక ఫంక్షన్నే డిఫరెన్షియేట్ చేయి. లెట్సే నువ్వు f(1)ని డిఫరెన్షియేట్ చేసావు, దానికి డాష్ పెట్టు. అప్పుడు సెకండ్ ఫంక్షన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచు. నువ్వు ఫస్ట్ దాంట్లో దేనైతే డిఫరెన్షియేట్ చేసావో సెకండ్కి వచ్చేటప్పటికి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచి ఆ సెకండ్ది డిఫరెన్షియేట్ చేసి మల్టిప్లై చేయి. సో నీకు మల్టిప్లికేషన్ చేసినప్పుడు మాత్రం రెండింటిని సైమల్టేనియస్గా డిఫరెన్షియేట్ చేయకూడదు. ఆ రెండిట్లో ఏదో ఒకదాన్ని ఫస్ట్ తీసుకో, దాన్ని డిఫరెన్షియేట్ చేయి, వేరే దాన్ని యాస్టీస్గా ఉంచు, ప్లస్ పెట్టి ఏదైతే ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసావో దాన్ని యాస్టీస్గా పెట్టి సెకండ్ దాన్ని డిఫరెన్షియేట్ చేసి మల్టిప్లై చేసి పెట్టేసే. సో ఇదమ్మా. అయితే ఇదిగో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. y =
దీన్ని నేను ఏమంటానంటే ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ టూ ఆఫ్ ఎక్స్. అమ్మ మీరు ఫార్ములాలో చూడొచ్చు, ఫస్ట్ వీడు ఇచ్చిన ఫార్ములాలో ఎఫ్ టూని డిఫరెన్షియేట్ చేశాడు, తర్వాత ఎఫ్ వన్ని డిఫరెన్షియేట్ చేశాడు. అది ప్లస్ కదా, నువ్వు ఈ టర్మ్ని ముందు రాసినా ఈ టర్మ్ని ముందు రాసినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా, పెద్ద డిఫరెన్స్ కదా, అసలు డిఫరెన్స్ ఏమి ఉండదు ప్లస్ కాబట్టి. సో నేను అదేనమ్మా అక్కడ రాసింది, నేనేమో ఫస్ట్ ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేశా, ఎఫ్ టూని యాస్టీస్ పెట్టా, ఆ తర్వాత ఏం చేశా ఎఫ్ వన్ని యాస్టీస్ పెట్టి ఎఫ్ టూని డిఫరెన్షియేట్ చేశా. ఓకే ఫైన్. అయితే ఇక్కడ ఎవడరా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ రోల్ ప్లే చేస్తున్నాడంటే, వీడు ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్, వీడు ఎఫ్ టూ ఆఫ్ ఎక్స్. సో నేను మీకు ఏం చెప్పా డిఫరెన్షియేషన్ ఫార్ములా, ఇప్పుడు నీకు డివై బై డిఎక్స్ కావాలి, రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయి, అంటే ఎక్స్ స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేయి. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, పవర్ ఫార్ములా. ఎక్స్ టు ద పవర్ ఎన్ డిఫరెన్షియేషన్ ఏంటి, ఎన్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఎన్ మైనస్ వన్. సో నేను దాన్ని 2 ఇంటూ ఎక్స్ టు ద పవర్ 2 మైనస్ 1 రాసి సెకండ్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా పెట్టాలి. సెకండ్ స్టెప్ ఏంటి, ఏదైతే మనం ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసామో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా పెట్టి సెకండ్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయాలి. సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి, కాస్ ఎక్స్. అప్పుడు ఏమవుతుంది నీకు, 2x సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్, ఇది నీ ఆన్సర్. సో ఇంత ఫార్ములాని బట్టి బట్టే బదులు నువ్వు ఎలా ఆలోచిస్తావు అని అంటే, మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు రెండు ఫంక్షన్స్ని నువ్వు సైమల్టేనియస్గా డిఫరెన్షియేషన్ చేయొద్దు. ఒక ఫంక్షన్ తీసుకో ఫస్ట్, దాన్ని డిఫరెన్షియేట్ చేయి, సెకండ్ ఫంక్షన్కి దాన్ని మల్టిప్లై చేయి. ప్లస్ ఏదైతే ఫస్ట్ నువ్వు డిఫరెన్షియేట్ చేసావు దాన్ని ఆస్టీస్ పెట్టి, ఏదైతే సెకండ్ ఫంక్షన్ ఉందో దాన్ని డిఫరెన్షియేట్ చేసి మల్టిప్లై చేయి, అంతే. అదే మూడు ఉన్నాయి అనుకో, ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ టూ ఆఫ్ ఎక్స్ ఎఫ్ త్రీ ఆఫ్ ఎక్స్ మూడు మల్టిప్లై అయ్యి ఉన్నాయి అనుకో, అప్పుడు ఎఫ్ వన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ టూ ఎఫ్ త్రీని సేమ్ ఉంచు. ప్లస్ ఇప్పుడు ఎఫ్ వన్ని ఎఫ్ త్రీని సేమ్ ఉంచి ఎఫ్ టూని డిఫరెన్షియేట్ చేయి, మళ్ళీ థర్డ్ టర్మ్ వస్తుంది. థర్డ్ టర్మ్ ఏంటి అంటే ఎఫ్ వన్ ఎఫ్ టూ యాజ్ ఇట్ ఈస్ ఉంచి ఎఫ్ త్రీని నువ్వు డిఫరెన్షియేట్ చేయి. అంటే నేను అనేది ఏంటంటే, ఒకవేళ మీకు ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ టూ ఆఫ్ ఎక్స్ ఎఫ్ త్రీ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడనుకో, ఎప్పుడైనా సరే దీని డిఫరెన్షియేషన్ అడిగితే ఫస్ట్ నువ్వు ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే మిగతా రెండింటిని యాజ్ ఇట్ ఈజ్ ఉంచు. ఆ నెక్స్ట్ ఏం చేస్తావు, ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచు, ఎఫ్ టూ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయి, ఎఫ్ త్రీ ఆఫ్ ఎక్స్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచు. అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కసారి మాత్రమే నువ్వు డిఫరెన్షియేషన్ చెయ్యాలి అండ్ యాడ్ చేసుకోవాలి. కానీ ఫిజిక్స్లో ఇంత దూరం నువ్వు వెళ్తావా అంటే వెళ్ళవమ్మా, ఇంత దూరం నువ్వు వెళ్ళవు, టూ ఫంక్షన్సే. ఓకే ఇంకొకటి ఉందమ్మా, ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అండ్ సైన్ ఎక్స్. సో నేను వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ టూ ఆఫ్ ఎక్స్ తీసుకుంటా. అయితే నాకు ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ ఏంటి, ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ ఇది, ఎఫ్ టూ ఆఫ్ ఎక్స్ ఇది, ఇది ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్, అందులో రెండు యాడ్ అయ్యి ఉన్నాయి. సో వాటిని డిఫరెన్షియేట్ చేయాలి ఎలా, ఇప్పుడు డివై బై డిఎక్స్ అని అనుకో, ఫస్ట్ ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయి, ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయి, ఎఫ్ టూ ఆఫ్ ఎక్స్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచు కదా. ఓకే ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి, అందులో రెండు యాడ్ చేస్తున్నాయి, రెండు యాడ్ చేసినప్పుడు సైమల్టేనియస్గా డిఫరెన్షియేషన్ చేయాలి ఆ రెండింటిని. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ నీకు 2x వస్తుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ 4 ఎంత, 0. అయితే అయిపోయింది ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ అయిపోయింది. అప్పుడు ఎఫ్ టూని ఏం చేయాలి, ఎఫ్ టూని యాజ్ ఇట్ ఈజ్ పెట్టాలి. ఆ నెక్స్ట్ ఏం చేయాలి, ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ని యాజ్ ఇట్ ఈజ్ పెట్టి ఎఫ్ టూని డిఫరెన్షియేట్ చేసి యాడ్ చేయాలి. ఎఫ్ టూ డిఫరెన్షియేషన్ ఎంత అంటే సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎంత, కాస్ ఎక్స్. ఎందుకమ్మా 4 డిఫరెన్షియేషన్ 0, 4 ఈజ్ ఏ కాన్స్టెంట్. సో అప్పుడు నీకు ఏమొస్తుంది, 2x సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ కాస్ ఎక్స్ వస్తుంది.
ఇది. ఓకే సార్, ఎప్పుడూ టూ ఫంక్షన్స్ని మనం మల్టిప్లైయే చేయాలా, ఏ డివైడ్ చేయకూడదా? చేయొచ్చు. డివిజన్ కూడా ఒక ఫార్ములా ఉంది. డివిజన్ ఫార్ములానే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్లో ఎక్కువ సార్లు మనకు డివిజన్ వస్తుంది మల్టిప్లికేషన్తో పోలిస్తే. ఎడిషన్ సబ్ట్రాక్షన్ అనేది చాలా ఫ్రీక్వెంట్ అండ్ అది డిఫికల్ట్ కూడా కాదు. నువ్వు ఎప్పుడైనా సరే ఎడిషన్ సబ్ట్రాక్షన్ చూసావంటే డిఫరెన్షియేట్ దెమ్ సైమల్టేనియస్లీ, ఇంకో రెండో థాటే లేదు. ఎప్పుడైతే నీకు మల్టిప్లికేషన్ ఉంటుందో డివిజన్ ఉంటుందో అప్పుడే నీకు కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఓకే, డివిజన్ ఏంటి? ఒక రెండు ఫంక్షన్స్ని నువ్వు డివైడ్ చేస్తే ఏదైతే ఫస్ట్ ఫంక్షన్ ఉంటుందో దాన్ని డిఫరెన్షియేట్ చేయి, దానికి ఎఫ్ టూ ఆఫ్ ఎక్స్ని మల్టిప్లై చేయి. మైనస్, ఇందాక ప్లస్ కదా, ఇప్పుడు మైనస్. అమ్మా, మల్టిప్లికేషన్ రూలు డివిజన్ రూలు సిమిలర్గా ఉంటుంది. మల్టిప్లికేషన్ ఏంటి, రెండు ఫంక్షన్లు మల్టిప్లై చేస్తే డిఫరెన్షియేట్ ద ఫస్ట్ వన్ అండ్ కీప్ ద సెకండ్ వన్ యాజ్ ఇట్ ఈస్. ప్లస్, నౌ కీప్ ద ఫస్ట్ వన్ యాజ్ ఇట్ ఈస్ అండ్ డిఫరెన్షియేట్ ద సెకండ్ వన్ కదా. ఇక్కడేంటి, రెండు ఫంక్షన్ నువ్వు డివైడ్ చేసావు, ఏదైతే న్యూమరేటర్లో ఉందో దాన్ని డిఫరెన్షియేట్ చేయి, దానికి డినామినేటర్లో ఉన్న దాన్ని మల్టిప్లై చేయి. అదే ఇక్కడ రాశాడు. ఇప్పుడు ప్లస్ కాదమ్మా, మైనస్. మైనస్ న్యూమరేటర్లో ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్ ఉంచి డినామినేటర్లో ఉన్నదాన్ని డిఫరెన్షియేట్ చేసి మల్టిప్లై చేయి బై డినామినేటర్ స్క్వేర్. ఈ డినామినేటర్ స్క్వేర్ ఏదైతే ఉందో దాన్ని అసలు ఏమి డిఫరెన్షియేషన్ నువ్వు చేయొద్దు. సో ఎడిషన్ దాన్ని నువ్వు గుర్తుపెట్టుకున్నావు అంటే డివిజన్ కూడా నీకు గుర్తుండిద్ది. కాకపోతే ఎడిషన్లో నీకు ప్లస్, డివిజన్లో మైనస్, డివిజన్లో ఇంకొక టర్మ్ ఎక్స్ట్రా ఉండిద్ది. ఏంట్రా బాబు అని అంటే డినామినేటర్ స్క్వేర్ అనే టర్మ్ ఎక్స్ట్రా ఉంటుంది, అంతే. ఓకే రాద్దాం. ఇప్పుడు దీన్ని నేనేమని తీసుకోవచ్చు, ఇదిగో న్యూమరేటర్లో ఉన్నదాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్, డినామినేటర్లో ఉన్నదాన్ని ఎఫ్ టూ ఆఫ్ ఎక్స్ అంటే సెకండ్ ఫంక్షన్ అని, అంతే. సో ఎవడరా ఈ ఎఫ్ వన్ ఎక్స్, వీడు. ఎవడరా ఈ ఎక్స్ ప్లస్ ఫోర్, వీడు. సో ఇప్పుడు నాకు డివై బై డిఎక్స్ కావాలి అని అంటే, ఇప్పుడు నాకు డివై బై డిఎక్స్ కావాలి అని అంటే ఏదైతే న్యూమరేటర్ ఉందో దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఎంత? ఎక్స్ స్క్వేర్ అంటే పవర్, అంటే ఎక్స్ పవర్ ఎన్. ఎక్స్ పవర్ ఎన్ డిఫరెన్షియేషన్ ఎంత? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. అంటే ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఎంత అంటే 2 ఇంటూ ఎక్స్ టు ద పవర్ 2 మైనస్ వన్. అది నేను డైరెక్ట్గా 2x అని రాస్తా. ఓకే, ఫస్ట్ న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేసి దానికి ఏం మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని. డినామినేటర్ ఎంత? ఎక్స్ ప్లస్ ఫోర్ మైనస్, ప్లస్ కాదు మైనస్. ఇప్పుడు ఏం చేయాలి, న్యూమరేటర్ని యాజ్ ఇట్ ఈస్ పెట్టి డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేసి మల్టిప్లై చేయాలి. ఏంటి డినామినేటర్? ఎక్స్ ప్లస్ ఫోర్. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎంత? 1. డిఫరెన్షియేషన్ ఆఫ్ 4 ఎంత? 0. ఎందుకంటే 4 అనేది కాన్స్టెంట్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఏమో 1, డిఫరెన్షియేషన్ ఆఫ్ 4 ఏమో 0 బై ఏం చేయాలి, డినామినేటర్ స్క్వేర్. ఏంట్రా డినామినేటర్ స్క్వేర్? ఎక్స్ ప్లస్ 4 స్క్వేర్. సో ఎంత ఆన్సర్ అంటే 2x ఇంటూ ఎక్స్ ప్లస్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ 4 స్క్వేర్. ఇది డిఫరెన్షియేషన్. ఇంకొకసారి అమ్మా, మనం చాలా మ్యాథమెటిక్స్ చేస్తాం కాబట్టి అసలు డిఫరెన్షియేషన్ ఏంటో మర్చిపోతాం. ఏంటమ్మా డిఫరెన్షియేషన్? డిఫరెన్షియేషన్ ఈజ్ ఎ టెక్నిక్ టు ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద కర్వ్. స్లోప్ కనుక్కోవడంలో నీకు ఏమొచ్చింది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వన్ క్వాంటిటీ విత్ రెస్పెక్ట్ టు అదర్ క్వాంటిటీ, అది నీకు వచ్చేది. నెవర్ ఎవర్ ఫర్గెట్ దట్. ఓకే, ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్ అమ్మా. ఇప్పుడు అందరూ అడుగుతారు, సార్ టాన్ ఎక్స్ ఆల్రెడీ ఫార్ములా ఇచ్చారు కదా సార్, మళ్ళీ ఏంది సార్ అని అంటే, ఆ టాన్ ఎక్స్ ఫార్ములాని మనం యాక్చువల్గా డెరైవ్ చేయొచ్చు. ఎందుకనంటే టాన్ని మనం ఏమని రాయొచ్చు, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అని రాయొచ్చు టాన్ ఎక్స్ని. అప్పుడు ఏమవుతుంది అది, ఇదిగో నేను ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ టూ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే ఎవడు నానా ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ అని అంటే సైన్ ఎక్స్, ఎవరు నానా ఎఫ్ టూ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్.
ఇప్పుడు మనకి డివై బై డిఎక్స్ కావాలి అని అంటే ఫస్ట్ ఏం చేయాలి? సేమ్ ప్రొడక్ట్ రూల్దే గుర్తుపెట్టుకోండి, మల్టిప్లికేషన్ దాన్నే గుర్తు తెచ్చుకోండి ఒకసారి. మల్టిప్లికేషన్లోనేమో ప్లస్ ఉంటుంది, ఇందులోనేమో మైనస్ ఉంటుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఫస్ట్ డిఫరెన్షియేట్ చేయాలి. ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ ఏంటి? ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్. ఏంటి సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్? కాస్ ఎక్స్ చేసి మళ్ళీ ఏం చేయాలి? దీనికి ఎఫ్ టూ ఎక్స్ని మల్టిప్లై చేయాలి, అంటే డినామినేటర్లో ఉన్నదాన్ని మల్టిప్లై చేయాలి. కానీ దాన్ని ఏం చేయకుండా మల్టిప్లై చేయాలి, మైనస్. ఇప్పుడు న్యూమరేటర్లో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచి, న్యూమరేటర్ ఎంత? సైన్ ఎక్స్. మరి దేన్ని డిఫరెన్షియేట్ చేయాలి? డినామినేటర్లో ఉన్నదాన్ని. డినామినేటర్లో ఉంది ఏంటి? కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి? మైనస్ సైన్ ఎక్స్ బై డినామినేటర్ స్క్వేర్ రాయాలి. డినామినేటర్ ఎంత? కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ స్క్వేర్ రాయాలి. ఇప్పుడు నువ్వు గమనించావు అని అంటే ఇదేంటమ్మా, ఇది న్యూమరేటర్లో ఉన్నది, నీకు కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది బై కాస్ స్క్వేర్ ఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఎంత? వన్ కదా. అప్పుడు నేను డివై బై డిఎక్స్ గురించి మాట్లాడాలి అని అంటే వన్ బై కాస్ స్క్వేర్ ఎక్స్, వన్ బై కాస్ నువ్వు ఏమని రాయొచ్చు? వన్ బై కాస్ నువ్వు ఏమని రాయొచ్చు అని అంటే సీకెంట్ ఎక్స్ అని రాయొచ్చు. సో డివై బై డిఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ టాన్ ఎక్స్ ఏంటంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్. నీకు ఫార్ములా గుర్తుందంటే ఇది కూడా గుర్తే ఉండాలి. బట్ ఏదో ఒక రోజున కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది అనుకున్నప్పుడు నువ్వు డెరైవ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇదే కదమ్మా, ఈవెన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాటెక్స్ గుర్తుందా? మైనస్ కోసీకెంట్ ఎక్స్ కాటెక్స్ కాదు. డిఫరెన్షియేషన్ ఆఫ్ కోసీకెంట్ ఎక్స్ మైనస్ కోసీకెంట్ ఎక్స్ కాటెక్స్. నాకు తెలిసి నేను ఫార్ములాలో మీకు కాటెక్స్ ఇవ్వాల, మీరు డిఫరెన్షియేట్ చేసి తెచ్చుకోవచ్చా? ఇచ్చానమ్మా, సారీ, కాటెక్స్ ఫామ్లో ఇచ్చా. కానీ ఆ మైనస్ కోసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు డిఫరెన్షియేషన్ చేసుకొని తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో రాద్దాం, దాన్ని కూడా రాద్దాం, ఏం పోయింది మనకు టైం ఉందిగా. వై ఈజ్ ఈక్వల్ టు కాటెక్స్ అని రాద్దాం. అప్పుడు దాన్ని ఏమని రాయొచ్చు? సేమ్ స్టోరీ, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అని రాయొచ్చు. అయితే ఇప్పుడు నేను డివై బై డిఎక్స్ రాశాను అనుకో, నా ఎఫ్ వన్ ఎక్స్ ఏంటంటే న్యూమరేటర్ కాస్ ఎక్స్. ఫస్ట్ ఏం చేయాలి? న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేసి దానికి డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏంటి? మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్. న్యూమరేటర్ని ఆస్టీస్ ఉంచి డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేయాలి కదా. డినామినేటర్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎంత? కాస్ ఎక్స్ బై డినామినేటర్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది? మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్. సో మైనస్ కామన్ తీసామనుకో ఏమవుతుంది? ఇది మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది బై సైన్ స్క్వేర్ ఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ ఎంత? వన్. అప్పుడు అది ఏమవుతుంది? మైనస్ వన్ బై సైన్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. వన్ బై సైన్ ఎక్స్ నువ్వు కోసీకెంట్ రాయొచ్చు. సో అప్పుడు అది మైనస్ కోసీకెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఓకే, నైస్. మరి సార్ ఎప్పుడు వైలు ఎక్స్లే ఇస్తారా? చెప్పాను కదా, వైలు ఎక్స్లు జస్ట్ మీకు అర్థం కావడానికి పెట్టినవమ్మా, అంతే. ఆ వై ఏదైనా కావచ్చు, ఎక్స్ ఏదైనా కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో, వాళ్ళు వెలాసిటీ ఈజ్ టీ స్క్వేర్ బై ఈ పవర్ టీ అనొచ్చమ్మా. దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు. ఏంటి ఆ రెండు విధాలుగానంటే, ఈ పవర్ మైనస్ టీ అని రాసుకొని ఈ పవర్ మైనస్ టీ ఇంటూ టీ స్క్వేర్, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ సారీ ఎఫ్ వన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ టూ ఆఫ్ ఎక్స్ ఆ మల్టిప్లికేషన్ రూల్ వాడచ్చు. లేదా ఓపెన్ చేద్దాం, నేను
సైన్ టీ రాస్తా. ఇప్పుడు ఏమవుతుందమ్మా, వైని ఎక్స్ని బదులు నువ్వు వీని టీని మాట్లాడుతున్నావు. సో నువ్వు వీటీ అన్నప్పుడు వై ఎక్స్ ఇచ్చినప్పుడు డివై బై డిఎక్స్ అయితే, మరి వీటీ ఇచ్చినప్పుడు నీకేమొస్తుంది, డివి బై డిటీ కదా. రెండు ఫంక్షన్స్ డివైడ్ అయి ఉన్నాయి, న్యూమరేటర్ డినామినేటర్. న్యూమరేటర్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత, టీ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఎంత అని అంటే, నువ్వు డైరెక్ట్గా వాడాల్సింది ఏం ఫార్ములా, పవర్ ఫార్ములా. ఎక్స్ పవర్ ఎన్ డిఫరెన్షియేషన్ ఏంటంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. అప్పుడు ఎక్స్ బదులు టీ పెడితే టీ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి అని అంటే ఎన్ ఇంటూ టీ పవర్ ఎన్ మైనస్ వన్. సో ఎన్ ఎంత, టూ, టూ టీ అనేది న్యూమరేటర్ యొక్క డిఫరెన్షియేషన్. మరి సైన్ టీ డిఫరెన్షియేషన్ చేయాలా, చేయకూడదు, ఎందుకంటే మనం డిఫరెన్షియేషన్ ఒక డివైడింగ్ ఫంక్షన్స్కి మాట్లాడుతున్నాం. ఒక ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేసి దానికి సెకండ్ ఫంక్షన్ని మల్టిప్లై చేయాలి. మైనస్ నౌ కీప్ ద ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్, అంటే న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచి ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఏంటి, కాస్ బై డినామినేటర్ స్క్వేర్. అప్పుడు నీకు టూ టీ ఇంటూ సైన్ టీ మైనస్ టీ స్క్వేర్ ఇంటూ కాస్ టీ బై సైన్ స్క్వేర్ టీ వస్తుంది. ఓకే ఫైన్, ఒకవేళ యాక్సలరేషన్ ఇచ్చాడు, యాక్సలరేషన్ కాదు సరే ఏ అనుకో, ఏ ఏమని ఇచ్చాడు అని అంటే ఎలెన్ ఎక్స్ బై ఎక్స్ అని ఇచ్చాడు. ఈ రిలేషన్ ఇస్తే నువ్వేం కనుక్కోగలవు, డిఏ బై డిఎక్స్ మాత్రమే కనుక్కోగలవు. ఎందుకంటే నువ్వు గీస్తున్న గ్రాఫ్ దేనికి ఏకి ఎక్స్కి మధ్యలో. నువ్వు గ్రాఫ్కి వైకి ఎక్స్కి మధ్యలో గీస్తే డివై బై డిఎక్స్ కనుక్కోగలవు. నువ్వు గ్రాఫ్ వీకి టీకి గీస్తే డివి బై డిటీ కనుక్కోగలవు. నువ్వు గ్రాఫ్ ఏకి ఎక్స్కి గీస్తే ఏకి ఎక్స్కి స్లోప్ కనుక్కోగలవు. ఆ స్లోప్ ఏంట్రా బాబు అని అంటే డిఏ బై డిఎక్స్. ఓకే ఇక్కడ కూడా ఏంటి, డివిజన్ కదా, ఎలెనెక్స్ బై ఎక్స్ మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఏంటి ఫార్ములా, ఫస్ట్ న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేయి. న్యూమరేటర్ డిఫరెన్షియేషన్ ఎంత, వన్ బై ఎక్స్ ఇంటూ డినామినేటర్లు ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లై చేయి. మైనస్ ఇప్పుడు న్యూమరేటర్ నాస్టీస్ ఉంచి నువ్వు డినామినేటర్లో ఉన్నదాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే డిఎక్స్ బై డిఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే డిఎక్స్ బై డిఎక్స్. ఎంత బాగోదు అంటే వన్. ఎవరన్నా పవర్ ఫార్ములా వాడి తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, వన్ మైనస్ ఎలెన్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అది నీకు డిఏ బై డిఎక్స్. సో నేను ఇక్కడ మీకు చెప్దాం అనుకున్నది ఏంటి అని అంటే, వై ఎక్స్ బదులు ఏదైనా ఇవ్వచ్చు, వై ఎక్స్ బదులు ఏవైనా ఇవ్వచ్చు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్, ఫెల్ట్ బిట్ డిఫికల్ట్, దీని గురించి ఇంట్రడక్షన్ ఈరోజు ఇస్తా, కంటిన్యూషన్ రేపు ఇస్తా. ఏంటి ఈ చైన్ రూల్ అని అంటే, అమ్మ నీకు వై యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, అప్పుడు ఫ్రమ్ దిస్ వీ కెన్ క్యాలిక్యులేట్ డివై బై డిఎక్స్. అవునా, వైకి ఎక్స్కి రిలేషన్ ఇచ్చారనుకో, నువ్వు వై ఎక్స్ గ్రాఫ్ ఈజీగా గీస్తావు. నువ్వు గ్రాఫ్ గీస్తావంటే స్లోప్ కనుక్కోవచ్చు, ఆ స్లోప్నే డిఫరెన్షియేషన్ అంటాం, ఆ డిఫరెన్షియేషనే మనం డివై బై డిఎక్స్ అని రాస్తాం, కనుక్కోగలం. బట్ సమ్టైమ్స్ వీ విల్ బీ ఆస్క్డ్ సంథింగ్ ఎల్స్. ఫర్ ఎగ్జాంపుల్ దే మైట్ ఆస్క్ డివై బై డిటీ. ఫంక్షన్ రిలేషన్ ఏమో వైకి ఎక్స్కి ఇచ్చాడు, అడగడమేమో డివై బై డిటీ అడుగుతున్నాడు, మరి ఎలా? ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా.
ఆ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఇదిగో అమ్మ నీకు వెలాసిటీ 2t² అని ఇచ్చాడమ్మా. నీకు వెలాసిటీ 2t² ఇస్తే వీకి టీకి రిలేషన్ ఇచ్చాడు. వీకి టీకి రిలేషన్ ఇచ్చినప్పుడు నువ్వు కనుక్కోగలిగేది ఏంటి? డివి బై డిటి కదా. బట్ వాళ్ళు ఏమంటారంటే ఫైండ్ డివి బై డిఎక్స్ అని అంటారు. మనం కనుక్కోగలమా? లేదమ్మా. కానీ మరి డివి బై డిఎక్స్ని ఎలా తెచ్చుకోగలం అని అంటే, నువ్వు ఏదైతే కనుక్కోగలవో దాన్ని కనుక్కో. ఏంటది? మనం డివి బై డిటీని కనుక్కోగలం. ఏంటి అని అంటే, టూని యాజ్ ఇట్ ఈస్ నుంచి టీ స్క్వేర్ డిఫరెన్షియేషన్. టీ స్క్వేర్ అంటే పవర్ ఫార్ములా. టీ పవర్ ఎన్ ఉందనుకో, ఎన్ ఇంటూ టీ పవర్ ఎన్ మైనస్ వన్ కదా, అంటే 2t వస్తుంది. సో నీకేమవుతుంది? డివి బై డిటి నీకు 4t అవుతుంది. ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ వాడు అడిగింది డివి బై డిటి కాదు, వాడు అడిగింది డివి బై డిఎక్స్. మరి ఇక్కడ మనకి లేదు కదా. మరి మనకిక్కడ ఎక్స్ టర్మ్ అనేది లేదు కదా. ఆ ఎక్స్ టర్మ్ని తీసుకురావడానికి నేను ఏం చేస్తానంటే, డిఎక్స్ని మల్టిప్లై చేస్తా, డిఎక్స్ని డివైడ్ చేస్తా. ఇదేనమ్మా చైన్ రూల్. మనకు ఓ రిలేషన్ ఇస్తాడు, మనకేమో కావాల్సింది వేరేది ఉంటుంది. మనకి వీటి రిలేషన్ ఇస్తే మనం డివి బై డిటి కనుక్కోగలం, కానీ వాడు మనకు కావాల్సింది ఏమో డివి బై డిఎక్స్. ఆ డివి బై డిఎక్స్ అనేది ఇక్కడ లేదు. సో ఇలా మల్టిప్లై చేసి ఏదైతే వాళ్ళు అడిగారో దాన్ని లెఫ్ట్ సైడ్ ఉంచి మిగతాది రైట్ సైడ్కి తీసుకెళ్ళాలి. అది ఏంటి అని అంటే, డివి బై డిఎక్స్ ఇస్ 4t ఇంటూ డిటి బై డిఎక్స్. ఇది నువ్వు ఆన్సర్ కింద సబ్మిట్ చేస్తావు. ఏదైతే నువ్వు ఇక్కడ డిఎక్స్ బై డిఎక్స్ అని రాసావో దాన్నే చైన్ రూల్ అని అంటారు. దాన్నే చైన్ రూల్ అని అంటారు. అంతే. అయితే ఏంటి సార్ ఈ చైన్ రూల్ యొక్క అడ్వాంటేజ్ అని అంటే, y ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x + 3 అన్నాడు. దీనికి నేను ఫార్ములా ఇచ్చానా? ఇవ్వలా. వీడేమడుగుతాడు? dy బై డిఎక్స్ కనుక్కోమంటాడు. కానీ దీని ఫార్ములా నీకు తెలుసా? నీకు తెలీదు. నీకు ఎప్పుడైతే ఇచ్చిన ఫంక్షన్ నీకు ఫార్ములాలో లేదో, ఫార్ములా లాగా కనపడట్లేదో, ఆ కనపడినప్పుడు నువ్వు దాన్ని ఫార్ములాలా కనపడేటట్టు చేసుకోవాలి. లెట్ సమ్ థీటా బి 2x/3. అప్పుడు ఏమవుతుంది? వై సైన్ థీటా అవుతుంది. ఎస్, ఇది ఫార్ములాలా కనపడుతుంది. కానీ మనకు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు వైకి థీటాకి రిలేషన్ ఉంది. అప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయగలం? డివై బై డి థీటా క్యాలిక్యులేట్ చేయగలం. ఏంటది? కాస్ థీటా. కానీ మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? డివై బై డిఎక్స్. సో నువ్వేం చేయాలి? డిఎక్స్ని మల్టిప్లై చేయాలి, డిఎక్స్ని డివైడ్ చేయాలి. అప్పుడు నీకు డివై బై డిఎక్స్ ఏమొస్తుంది అని అంటే, కాస్ థీటా ఇంటూ డి థీటా బై డిఎక్స్ వస్తుంది కదా. మరి నీకు థీటా తెలుసు కదా. ఈ థీటా నుండి నువ్వు డి థీటా బై డిఎక్స్ని క్యాలిక్యులేట్ చేయగలవా? అవునమ్మా. థీటాకి ఎక్స్కే రిలేషన్ ఉంది, సో డిఫరెన్షియేషన్ చేయగలవు. 2x, 2ని యాజ్ ఇట్ ఈస్ ఉంచు. వాట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్? 1. డిఫరెన్షియేషన్ ఆఫ్ 3 ఎంత? 0. అంటే డి థీటా బై డిఎక్స్ ఎంత? 2. అయిపోయింది, వచ్చేసింది మనకు ఆన్సర్. మనం డివై బై డిఎక్స్ని ఏమని రాయొచ్చు? కాస్ థీటా ఇంటూ డి థీటా బై డిఎక్స్. సో ఏంటి ఆ థీటా అని అంటే 2x + 3. ఏంటి ఆ డి థీటా బై డిఎక్స్ అని అంటే 2. ఇదంతా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అమ్మా. దీని బదులు నేను మీకు డైరెక్ట్గా ఒక షార్ట్ కట్ ఇస్తా. ఇదిగో, నాకు సైన్ ఎక్స్ ఉంటే దాని ఫార్ములా తెలుసు. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత అంటే కాస్ ఎక్స్. అయితే ఎప్పుడైతే నీకు ఫార్ములా ఉండదో, ఫస్ట్ సైన్ నువ్వు కాస్ రాసేసే, ఎక్స్ ప్లేస్లో ఏదైతే ఉందో దాన్ని నువ్వు డిఫరెన్షియేట్ చేసి మల్టిప్లై చేయి. అదే నీకు ఆన్సర్ డైరెక్ట్గా. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానమ్మా, నీకు ఏదైనా ఇచ్చింది ఫార్ములాలా కనపడట్లేదు, సైన్ ఎక్స్ అయితే నాకు తెలుసు, సైన్ 2x + 3 నాకు తెలియదు అనుకున్నప్పుడు, ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు అంటే బ్లైండ్గా సైన్ యొక్క ఫార్ములా వాడు. సైన్ యొక్క ఫార్ములా ఏంటి? కాస్.
అయితే మనకి ఎక్స్ ప్లేస్లో ఏదైతే ఇస్తాడో దాన్ని డిఫరెన్షియేట్ చేసి ఆ కాస్ట్కి మల్టిప్లై చేయి, ఇదే షార్ట్కట్ నీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఆ షార్ట్కట్ ఫామ్లో చెప్తానమ్మా ఒక్కసారి, వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే నువ్వు ప్రతిసారి ఇలా స్టెప్స్ రాయలేవు, మనం ఏమి ఐపీఏ ఎగ్జామ్స్ కాదు కదా, ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఇలా నువ్వు డిఫరెన్షియేషన్ చేయాలి అని అనుకో, సైన్ డిఫరెన్షియేషన్ ఏంటి, కాస్. సో నువ్వు బ్లైండ్గా కాస్ రాసే ఫస్ట్, ఆ తర్వాత ఆ వచ్చిన దానికి ఎక్స్ ప్లేస్లో ఏదైతే ఉందో దాన్ని డిఫరెన్షియేట్ చేసి మల్టిప్లై చేయి. 2x + 3 ఉంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ 2x ఏంటి అని అంటే 2, ఎందుకంటే ఎక్స్ డిఫరెన్షియేషన్ 1. డిఫరెన్షియేషన్ ఆఫ్ 3 ఎంత అంటే 0. అప్పుడు ఏమవుతుంది, ఇది 2 ఇది 0, అప్పుడు నీకు ఆన్సర్ పైన వచ్చింది వచ్చేసిందా లేదా. సో ఇలా నువ్వు స్టెప్స్ రాయాలా? ఎస్, రాయాలి ఇన్ ద బిగినింగ్. కానీ ఇప్పుడు నేను షార్ట్ కట్ ఇచ్చేసా. సో ఎప్పుడైనా నీకు ఇచ్చింది ఫార్ములాలా కనపడట్లేదు అనుకో, సైన్ ఎక్స్ ఉంటే నాకు తెలుసు, సైన్ 2x + 3 ఉంది నాకు తెలియదు. సో అప్పుడు సైన్ నువ్వు డైరెక్ట్గా కాస్ రాసే. ఎక్స్ ప్లేస్లో ఏదైతే ఉందో దాన్ని డిఫరెన్షియేట్ చేయి, చేసి దానికి మల్టిప్లై చేయి. ఏదైతే కాస్ పెట్టావో దానికి మల్టిప్లై చేయి, నీకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది. నువ్వు ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళావు సర్లా. కానీ కొంతమందికి ఏంటంటే ఆ షార్ట్ కట్ అంతగా నచ్చకపోవచ్చు. సో ఒక 10 క్వశ్చన్లు చేయండి అలాగా, మీరే తీసుకొని 10 క్వశ్చన్లు చేసిన తర్వాత మీ బ్రెయినే రియలైజ్ అయ్యింది నేనేం చెప్తున్నాను. ఓకే ఓకే, డిఫరెన్షియేషన్ అవ్వలేదమ్మా, ఇంకా డెప్త్కి తీసుకెళ్తా ఈరోజు కాదు. ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్, అండ్ మ్యాక్సిమం పీపుల్కి రీచ్ అవ్వాలంటే షేర్. నేను మీకు చెప్పినట్టుగానే ఈ కోర్స్ సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అనేది ఆ వ్యూస్ మీద, వాటి మీద, వీటి మీద ఉండేది. నాకైతే చాలా ఇష్టంగా ఉంది. ఏంటి, ఎంటైర్ 11th మొత్తం అసలు ఫ్రీగా ఒలింపియాడ్ లెవెల్లో చేసి పడేయాలి, ఎందుకంటే జనరేషన్స్కి ఇంకా అది యూట్యూబ్లో ఫ్రీగా అలా ఉండిద్ది అనేది నా కోరిక. కానీ అది అలా సస్టైన్ అవ్వాలి అని అంటే ఆబ్వియస్లీ దానికి ఏమంటారు, కొన్ని వ్యూస్ అవి ఇవి ఉండాలి. సో దానివల్ల దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింది ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డిఫరెన్షియేషన్ నెక్స్ట్ క్లాస్ మాత్రం సూపర్ ఉంటుంది, కొంచెం డెప్త్ వెళ్తాం. సో ఇది మీరు ప్రాపర్గా చూడకపోతే మాత్రం నష్టపోతారు. ఓకే, బాయ్.